పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ ఏ మూవీతో స్టార్ట్ అయింది తొలి ప్రేమ తొలి ప్రేమ తొలి ప్రేమతో అది పవన్ కళ్యాణ్ గారు రెఫర్ చేశారా మిమ్మల్ని కరుణాకర్ గారికి లేకపోతే లేదండి ప్రొడ్యూసర్ నాకు క్లాస్మేట్ ఒక అతను ఉండేవారు వాళ్ళు మామయ్య వాళ్ళు మామయ్య వచ్చి ప్రొడ్యూసర్ జీవిజీ రాజు గారు వాళ్ళ ద్వారా వచ్చిందనమాట నాకు తమిళ తమిళ్ డైరెక్టర్ దానికి కరుణాకర్ నాకు తమిళ మీ మేము పుట్టి పెరిగింది చెన్నైలో కాబట్టి హైదరాబాద్లో ఎవరు ఎడిటర్స్ ఉన్నారంటే తమిళ కూడా నాకు తెలుసు అని చెప్పి నన్ను పెట్టుకున్నారు ఆ జర్నీ అక్కడ నుంచి బాగా చాలా బాగా జరిగిందండి ఆయన ఆల్మోస్ట్ ఒక చిన్న నాకైతే ఒక చిన్న గాడ్ ఫాదర్ లాగా చాలా సినిమా ఆల్మోస్ట్ తమిళ్లో ఉన్న డైరెక్టర్స్ అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నన్ను తీసుకుంటారు రీటర్గా లాంగ్వేజ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఏజ్కి ఈక్వల్గా ఉండే ఉన్నాను అప్పుడు తిరుపతి స్వామి అవ్వచ్చు ఉదయశంకర్ అవ్వచ్చు శశి సురేష్ కృష్ణ గారు వీళ్ళందరికీ నేను చేశాను అనమాట అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే నేను ఉండేవాడిని వాళ్ళకి కరోనా కన్నలా పవన్ కళ్యాణ్ గారి దాదాపు ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ తొలి తొలి తమ్ముడు బద్రి కుషి చేశాను నేను ఓకే కుషి వరకు కుషి ఓన్లీ ఆయన తీసిన ఆయన షూట్ చేసిన పోర్షన్స్ వరకు సాంగ్స్ అన్ని ఆయనే షూట్ చేశారు ఫైట్స్ ఆయనే షూట్ చేశారు ఆ తర్వాత టాకీ పోర్షన్ అంతా కలకటా ఎపిసోడ్ అంతా ఆయనే షూట్ చేశారు ఆ వర్క్ అంతా నేను చేశాను ఇందులో సాంగ్స్ వచ్చేవారండి ఫస్ట్ కట్గా వచ్చేవారు అనమాట మాతో కూర్చుండేవారు ఆవిడ ఉండేవారు నేను కట్ చేసి ఓకే అంటే అప్పుడు కళ్యాణ్ బాబు వచ్చి కూర్చుండేవాడు జనరల్గా సాంగ్స్ కి ఫైట్స్ కి ఫైట్స్ అన్ని ఆయన కంపోజ్ చేసుకుండేవారు ఆయన సినిమాలు అన్నిటికీ తొలి ప్రేమ తమ్ముడు బద్రికాన్ని సాంగ్స్ కూడా ఆయన షూట్ చేసేవారు కాబట్టి ఆయన వచ్చి ఎడిటింగ్లో కూర్చుండేవారు అనమాట కట్ చేసాను అలా అప్పుడు రేణుదేసాయ గారు ఆవిడ కూడా ఉన్నారు కాబట్టి ఖుషీకి ఆవిడ వచ్చి కూర్చున్నారు ఫైట్స్ ఎలా ఉండేది సార్ గారి సజెషన్స్ ఆవిడ అవి సజెషన్స్ అని కాదు షూట్ చేసి మేము ఒక వర్షం చేసి ఇచ్చేవాళ్ళం కదా కరెక్షన్స్ ఉంటే చెప్పేవారు అలా అంతే పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ప్రతి మూవీకి వచ్చే వాళ్ళండి ఎడిటింగ్ టే బుక్ వచ్చేవారైనా మాకు దీనికి తొలిప్రమం నుంచి వచ్చేవారు ఆయన తొలిప్రమణ ఫైట్స్ సాంగ్స్ అన్నీ ఆయనే అండి ఇంకా మేజర్గా ఆయనే కంపోజ్ చేసి ఆయనే షూట్ చేసేవారు ఓకే ఆయన ఎలాంటివి చెప్తూ అంటే ఎడిటింగ్ పరంగా ఫైట్స్ అవి దాని గురించి అంటే ఆయన డిఫరెంట్గా ఉండేవండి బాగా షూట్ చేసేవారు ఆయన ఆయన ఏంటంటే ప్రతి షార్ట్ ఫైట్లో ఫుల్ షార్ట్ తీసేవాడు ఆయన ఒక ఫైట్ను ఒక మా వైట్ని కొట్టాడంటే ఒక కొట్టడమే కాదు ఆ ఫైట్ కొట్టి కింద పడిపోయేంత ఫుల్ షార్ట్ ఉండేది ఆ షార్ట్లో మాకు ఇచ్చి దాంట్లో ఎన్ని షాట్లు అంటే అన్ని షార్ట్లు దాంట్లో ఇన్సర్ట్ చేయండి అనేవారు అలా ఖుషీ ఫైట్స్కి అలాగే ఎడిట్ చేసామన్నమాట మేము కంప్లీట్ ఒక షార్ట్ అంటే ఆ ఫుల్ సీక్వెన్స్ ఫుల్గా ఒక షార్ట్ కింద ఉండేది దాంట్లో ఆ షార్ట్స్ అన్ని ఎన్ని షార్ట్లు తీస్తే అన్ని షార్ట్లని మేము దాంట్లో ఎంతవరకు కుదిరితే ఎంతవరకు బాగుంటుంది అంటే దాంట్లో అంతవరకు ఇన్సర్ట్ చేసేవాళ్ళని అలాగ ఆయన దగ్గర నేర్చుకునేవి చాలా ఉన్నాయండి అది ఫైట్స్లో సాంగ్స్లో జనరల్గా ఓన్లీ మూమెంట్లే కాకుండా కెమెరా స్టార్ట్ అవ్వకముందు రిహర్సల్స్ చేస్తుంటారు అది ఒక్కొక్కసారి ఆన్ తీస్తారు కెమెరా కట్ అన్నక ముందు కొన్ని వాళ్ళ ఎక్స్ట్రా యాక్షన్స్ ఉంటాయి ఆ యాక్షన్స్ అన్నీ కూడా పిక్ చేసేవాడు ఆయన ఇవన్నీ ఇన్సర్ట్ చేయి సాంగ్లు ఎక్కడో దగ్గర పెట్టి నువ్వు అని అవన్నీ ఇన్సర్ట్ చేసామన్నమాట అవి కొంచెం స్టైలిష్డ్గా ఉండేది ఆ రోజుల్లో అందరు కొత్తగా కూడా ఉండేది అనమాట అవును సార్ నాకు ఇంకా గుర్తు అంటే ఖుషీ మూవీ అప్పుడు అది ఒక ఆఫ్కోర్ మూవీ అనేది ఖచ్చితంగా అప్పుడు ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ ఫైట్స్ పరంగా కూడా చాలా స్టైలిష్ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగా రూట్ చేశారు ఆయన బాగా కంపోజ్ చేసుకున్నారు ఆయన డాడీ సినిమాకి కూడా ఆయనే కంపోజ్ చేశారు ఫైట్స్ ఓ ఓకే సరే గారి సినిమాకి ఆయనే కంపోజ్ చేశారు ఆయన మేమే ఎడిట్ చేసాం అది అదే ఆ ఫైటే అండి ఆ ఫైట్ ఏంటంటే కంప్లీట్ ఒక దెబ్బ ఒక దెబ్బ అలా తీయంటే కంప్లీట్గా తీసేవాడు అనమాట ఒక షార్ట్ ఆ షార్ట్లో ఆ నాలుగు యాంగిల్ ఐదు యాంగిల్ ఎన్ని యాంగిల్ కట్ అయితే అన్ని యాంగిల్ ఎంత బాగుందో ఎన్ని షార్ట్ వేయగలవా అని చెప్పి ఫ్రీగా వదిలేసేవారు అనమాట ఆయన చెప్పేవారు ఇలా నాకు ఇలా కావాలని అది మేము ఎడిట్ చేసి చూపించేసరికి ఆయన చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పేవారు ఒకసారి బాగుందని చెప్పి వదిలేసేవారు అలా కంప్లీట్ ఆయన కాంట్రిబ్యూషన్ ఉండేది ఓకే అంటే వ్యక్తిత్వం పరంగా కావచ్చు అంటే మీతో పర్సనల్గా ఆయన అసలు ఇంకొక సినిమా గురించి డిస్కస్ చేయరండి అసలు మేము అప్పుడు ఆయనతో ఉండేటప్పుడు వెంకటేష్ బాబు సినిమాలు నేనే చేసావాడిని నాగార్జున గారు నేనే చేసావాడిని ఎప్పుడు పది పదిహేను సినిమాలు ఉండేవి ఏ రోజు ఇంకొక సినిమా గురించి అడిగింది లేదు ఆయన నన్ను ఆ సినిమా ఎలాగుందని అడిగింది లేదు ఆయన సినిమా ఆయన ఆయన వర్క్ ఆయన అలా ఉండేవారు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువండి ఆయనకి ఏదైనా చిన్న కొంచెం డల్గా ఉంటే ఏంటి అంటే ప్రాబ్లం అని అడిగేవాడు అలాగ అంత క్లోజ్గా ఉండేవారు నాతోటే కాదు మా స్ట్రెండ్స్ తోటి కూడా అలా ఉండేవారు అనమాట ఆయన చాలా ఫ్యామిలీ పర్సన్గా ఉండేవారు